ఈ కేసులో అసలు ఏం జరిగింది రిమాండ్ రిపోర్ట్ లో ఏ ఉంది రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నవన్నీ అవాస్తవాలే అది ముమ్మాటికి హత్య అంటున్నాడు ప్రీతి సోదరుడు ఇప్పుడు అతను చేస్తున్న ఆరోపణలే సంచలనంగా మారుతున్నాయి యాంటీ బ్రాగింగ్ కమిటీ లో హెచ్ఓడిని అసలు ఎందుకు ఉంచారు మాక్క మొబైల్ లో చాటింగ్ ఎలా డిలీట్ అయ్యింది చాట్ రిట్రీవ్ చేసి పూర్తి విషయాలు బయటపెట్టండి మాక్క చేతికి పొత్తి కడుపు దగ్గర కోసిన గాయాలు ఉన్నాయి ఇది హత్య హత్య అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు ప్రీతి తమ్ముడు మాక్క సూసైడ్ చేసుకుంది అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాడు సైస్ తో మాట్లాడిన మరికొందరిని కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నాడు ప్రీతి సోదరుడు 9 గంటలకు చనిపోయిన వ్యక్తి శరీరం 2 గంటల్లో ఎలా కుళ్ళిపోతుంది అని నిలదీసి అడుగుతున్నాడు ప్రీతి సోదరుడు ఇప్పుడు ఈ ఆరోపణలే సంచలనంగా మారుతున్నాయి మరి దీని బట్టి చూస్తే పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో అన్ని వాస్తవాలేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది రిమాండ్ రిపోర్ట్స్ గాని అంటరింగ్ కమిటీ గాని కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి అందులో చాలా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అలా ఫస్ట్ థింగ్ ఏందంటే మాక్క కంప్లైంట్ ఇచ్చిన రోజు 21st రోజు ముగ్గురు డాక్టర్స్ని పిలిచి మాక్కకి అతనికి ఏదో కౌన్సిలింగ్ ఇచ్చిరని చెప్తున్నారు అది టోటల్లీ ఫాల్స్ అది ఎక్కడ మాకు చెప్పలేదు ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన హెచ్ఓడి ఇప్పుడు చేంబర్కి పిలుచుకొచ్చి మాట్లాడినప్పుడు కూడా మాక్కకే తను తిట్టిండు మెయిన్ కల్ప్రిట్ ఉన్నాడు నాగార్జున రెడ్డి అని ఆయనను కూర్చోబెట్టుకొని మీరు కమిటీ పెట్టి విచారిస్తున్నారా యాంటీ రాగింగ్ కమిటీ అని అతను ఒక మెయిన్ సపోర్ట్ చేసిన ఆయనే ఆయనను పెట్టుకొని అక్కడ కమిటీ పెడితే ఆయనకి ఫేవరబుల్గానే డిసిజన్ ఇస్తాడు కదా 22nd రోజు నేను ఎంజిఎంకి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ నా చేతిలో ఉండే ఏసీపీ సార్ ఉండే ఎస్ఐ శంకర్ నాయక్ కూడా ఉండే వాళ్ళ ముందు నాకు కనిపించిన చాట్స్ పోలీస్ స్టేషన్ ఫోన్గా ఎలా కనిపిస్తున్నాయి ఏడుకెళ్ళి వచ్చినాయి ఆ చాట్స్ ఇంకేమన్నా అంటే డిలీట్ చేయలే అంటారు ఎవరిని కాపాడదామని చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ హాస్పిటల్లో వచ్చేసరికి హాస్పిటల్లో మాకు తన చెయ్యి మీద ఇక్కడ కట్ కనిపించింది ఆ కట్ ఉంది ఇంకా అదే నిమ్స్లో జాయిన్ అయినా ఆ నైట్ అంటే 22nd 4:00 అక్కడ జాయిన్ అయితే ఆ రోజు నైట్ 2:00 అరౌండ్ తన అబ్నామల్ దగ్గర కొంచెం సర్జరీ చేశారు అక్కడ అబ్నామల్ దగ్గర ఏం సర్జరీ చేశారో మాకు ఇంకో దగ్గర తెలియదు అండ్ ఇంకోటి ఏంటంటే తనకి ఇప్పటి వరకు ఉన్న బ్లడ్ మొత్తం బయట నుంచి సప్లై చేసింది ఆ యాక్మల్ కానీ ఆ డయాలసిస్ కానీ మొత్తం బయట నుంచి సప్లై చేసింది బ్లడ్ మాత్రమే కాదు బ్లడ్ ప్లేట్లెట్స్ ప్లాస్మా మొత్తం సప్లై చేసారు ఇప్పుడు తీసుకెళ్ళి ఈ బాడీని పోయి పోస్ట్మార్టం చేస్తే దొరుకుతాయా మన పాతవి మాకు ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ చాలా కీలకం మాక్క న్యాయం జరగాలంటే ఆ చేతికున్న కట్టు కానీ అబ్డోమల్ దగ్గర ఎందుకు ఆపరేషన్ చేసారు అది కానీ తన బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం తీసేసినాకనే వరంగల్ నుంచి ఏసీపీ వాళ్ళు మనుషుల్ని పంపించి శాంపుల్స్ తీసుకున్నారు టాక్సిమాలజీ చేయడానికి ఏ కొత్త బ్లడ్ పంపించినాక ఏం తీసుకుంటారు మీరు టాక్సిమాలజీ ఏం చేస్తారు టాక్సిమాలజీకి పంపించి మేము మర్రని చెప్పడానికి మా దగ్గర ఎవిడెన్స్ లేదని అంటున్నారు మీరు ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఎట్లనే తీసుకొస్తాను నా దగ్గర ఎవిడెన్స్ చాలా ఉన్నాయి